దేశభక్తి అంటే నేలకు చూపించవలసిన భక్తి కాదు, ప్రజలకు చూపించవలసిన భక్తి. ప్రజలను దోచుకుంటావు, జెండాని గౌరవిస్తావు. ప్రజలు ఆకలి చావులతో ఉంటే నువ్వు జెండా వందనం చేస్తావు. నిన్ను జెండా వందనం చేయొద్దని ఎవరనలేదే. నువ్వు జెండా వందనం ఎప్పుడు చేయాలో తెలుసా? నీకు ఓటు వేసి గెలిపించిన ప్రజల దగ్గర లంచం తీసుకోకూడదు. నీ అధికారాన్ని అధికార గద్దెలెక్కించి నిన్ను నమ్మి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించారే అమాయక ప్రజలు. వాళ్ళ చావును కోరనప్పుడు, వాళ్ళ ఆకలిని తీర్చినప్పుడు, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు చేయి జెండాకి వందనం. నువ్వు జాతిని గౌరవిస్తున్నావా? జాతిని చంపుతున్నావా? ప్రభుత్వ అధికారులు సెల్యూట్ చేసే ప్రతి ఒక్కరూ లంచం తీసుకోకుండా ఉంటేనే సెల్యూట్ చేయాలి జాతి పతాకానికి. అది జాతిని గౌరవించినట్లు. జెండాను గౌరవించడం అంటే అది మూలాన్ని వదిలి గాలిలో ఎగురుతున్న జెండాకు వేషధారణతో సెల్యూట్ చేయడం దేశభక్త. జాతి మీద భక్త. మన వాళ్ళకే జాతి మీద భక్తి అంటూ ఉంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకునేవారు ఉండరు. మన నాయకులు, ప్రజల పాలకులు, ప్రజలను బాగు చేయాలనుకునే వాళ్ళు అమాయక జనాల ఓట్లతో గద్దెలు నెక్కి అధికారాన్ని చేజిక్కించుకున్నవారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడరు. జాతికి అగౌరవం, జాతికి ఆకలి బాధలు, జాతికి ఆకలి చావులు. ఏమండి, జెండాలో ఉన్న వాళ్ళ మధ్య ఐక్యత ఉందా? భద్రత ఉందా? విదేశీ బాధల నుంచి వాళ్ళకి ఏమైనా రక్షణ ఉందా? మంచి ఆహారం ఇవ్వగలుగుతున్నారా? మంచి నీళ్ళు ఇవ్వగలుగుతున్నారా? మంచి మెడిసిన్లు ఇవ్వగలుగుతున్నారా? ఏం చేస్తుందండి, ఏం చేస్తుంది ప్రభుత్వం? నేను నిలదీస్తున్నానండి ప్రభుత్వాన్ని. అందుకే నేను శత్రువు అవుతున్నానండి అందరికీ. జాతి గురించి అడగొద్దా? జాతి గురించి అడగమని చెప్పింది ఎవరో? మీరు చెప్తే నేను చేయను. నా యేసు చెప్పాడు. ఏమనో తెలుసా? నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను. నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను. మీరేం చేస్తారో తెలుసా? నన్ను నమ్మిన క్రైస్తవులారా, మీరు మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టండి. జాతిపిత మహాత్మా గాంధీ ఏమి గౌరవించింది దేశం? జాతిపిత కోరిక ఒకటి చెప్పాడు, అర్ధరాత్రి పూట ఆడది తన ఇంటికి క్షేమంగా వెళ్ళాలి. మత్స్యం అనేది మనిషిని మత్తులో ముంచుతుంది కనుక మద్యం నిషేధించాలి అని. ప్రాణం పోయే ముందు చూసారా, ఉరి శిక్షకు పడిన ఖైదీకి నీ చివరి కోరిక ఏదని అడిగినట్టుగా స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు జాతి పితానికి నామకరణం చేశాం. ఆయన మా జాతికి తండ్రి అని, జాతి ఉండబట్టే కదా తండ్రి వచ్చాడు. ఆ తండ్రి ఈ రెండు పలుకులు, రెండు కోరికలు కోరుకున్నాడు. ఎవరిని? జాతి నుండి ప్రజాస్వామ్యంగా ఓటుతో గెలిచిన నాయకుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉంటే మద్యపానం నిషేధించాలి ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో. ఈరోజు మద్యం ఏ వీధిలో చూసినా, ఏ రోడ్డు మీద చూసినా, అది గుడి లేదు, గుండం లేదు, అది పుణ్యక్షేత్రం లేదు, అది చిన్నపిల్లల బడి లేదు. ఎక్కడ పడితే అక్కడ మందు దుకాలు, బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసావే పల్లెల్లో. నువ్వు నీ జాతి పితను గౌరవించే విధానమే ఇది. ఇలా చేసిన వాళ్ళు ఎవరనుకుంటున్నారు? నాయకులు. బిలాముని గద్దించడానికి బైబిల్లో ప్రవక్త అయిన బిలాము ఒక దైవభక్తుడుగా ఉండి తప్పు చేస్తున్నప్పుడు గాడిద మాట్లాడడం మొదలుపెట్టింది. చస్తావురా అని, చస్తావురా అని అంది. నిజంగా భారత జాతీయ పతాకానికి వాయిస్ అంటూ ఉంటే, ఏంటి ఆ వాయిస్? నేనే ఇస్తాను ఇప్పుడు. ఒరే లంచగొండులారా, ఒరే ప్రజలను చంపుకుతున్నవారులారా, ఒరే ప్రజల ఆకలితో చంపుతున్నవారులారా, మీరురా ఈ దొంగ నమస్కారాలు నాకు పెడుతున్నారు, ఈ దొంగ వందనాలు మీరెందుకురా నాకు పెడుతున్నారు అని రెపరెపరెపరెపరెపలాడిపోయేవాడినండి ఆ జెండాగా నేను. జాతిని రక్షించండి, జాతిని కాపాడండి. సంవత్సరానికి ఒకసారి జెండా దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టడం కాదు, పిల్లల జెండా వందనానికి పిలిచి చాక్లెట్ పంచడం కాదు. ఇది మాటలు చెప్పాలి. జాతి జెండా అంటే ఇది, దాని రంగుల విలువ అంటే ఇది, ఆ చక్రం విలువ అంటే ఇది. నేటి బాలలే రేపు పౌరులనే. ఈ మాటలాడే ముందు రేపు మీరు లంచగొండులు కాకూడదు, రేపు మీరు నాయకులే, ప్రజా ధనాన్ని కొల్లగొట్టకూడదు, రేపు మీరు గొప్పవారే, జాతికి న్యాయం చేయాలి. ప్రజల కోసం నేను మాట్లాడితే, ప్రజల క్షేమం గురించి నేను మాట్లాడితే, నా 115 కోట్ల భారత జాతిని కాపాడుకోవడానికి నేను మాట్లాడుతుంటే నన్ను చెరసాలలోకి గెంటటానికి కేసులు పెడతారా మీరంతా?
ఖైదీల్ని మార్చేస్తాను అక్కడికి వెళ్తే. తప్పులు పడదామనుకుని నా యేసును సిలివేసింది ఆ జాతి. తప్పులు పట్టాలనే అపోస్తులను చంపింది ఆ క్రూర జాతి. నన్ను మీరు చంపరు ఉంచుతారని నేను ఎన్నడూ అనుకోలేదు. ఐఎమ్ రెడీ టు డై. చావంటే భయం నీకురా, చావంటే నాకు ఆనందంరా. హత్తుకుంటాను ఎందుకో తెలుసా? నా తండ్రి దగ్గరికి నువ్వే తొందరగా నాకు మార్గాన్ని సరళం చేస్తున్నావు. కానీ ఇప్పటికే లక్షల మంది పిడి సుందర్రావులు పుట్టేశారు. ఆ ఒక్క నిజం నీ మనసులో దాచుకో. ప్రపంచనం ఇది, దిస్ ఈజ్ ద 20th century ప్రపంచనం. 21st century లో గంట అయిపోయింది, 17 ఇయర్స్ అయిపోయింది. అప్పుడే మంచిని ఆలోచించండి. నీ పొరుగువాడు ఆకలితో ఉన్నాడో, బాధల్లో ఉన్నాడో, అనారోగ్యంతో ఉన్నాడో ఒక్కసారి చూడు, పరామర్శించు. నా దేవుడు ఏమన్నాడో చెబితే వింటావా నువ్వు? నీ కంటికి కనిపించే నీ తమ్ముణ్ణి, అన్నను, అక్కను, చెల్లిని ప్రేమించలేని నీవు కంటికి కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తావని అడిగాడు దేవుడు ప్రశ్న మనిషిని. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. నేను దేవుని ప్రేమించుచున్నాను, నేను జెండాను ప్రేమించుచున్నాను, నేను జాతిపితను ప్రేమించుచున్నాను, నేను జాతి గీతాన్ని ప్రేమించుచున్నానని చెప్పుకున్న వారులారా, తన సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని నీవు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేదు. మాయంతా మాయ, మనిషి మాయ, మతం మత్తు, డబ్బు దగ ఫేస్బుక్ కాదురా చిట్టి కన్నా పిరికి పంద. ఫేస్ టు ఫేస్, దట్ ఈస్ రియల్ వార్. మనగాడు మగాడు భారతీయుడు పిడి సుందర్రావులో చూతుగానే పొరుగు వారిని ప్రేమించాలి.